రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి చెందిన నాయకుడు నా రూమ్లోకి తోసుకొచ్చి, మేకప్ రూమ్లోకి వచ్చి చాలా బలంగా, పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక సినిమా చేయాలంట, అనుమతి లేదు, స్వతంత్రంగా నెట్టుకొచ్చేసారు. నాకు అనిపించింది ఆత్మాభిమానంతో బతికేవాడిని, ఆత్మగౌరవంతో బతికేవాడిని, ఎవరి నుంచి ఏమి ఆశించిన వాడిని, ఏమి ఆశించిన వాడిని. ఇది 2006లో అన్నవరం అనుకున్న అన్నవరం షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్లో జరిగిన గొడవ, ఇది గొడవ కాదు, వారి నైజం తెలిసి వచ్చింది నాకు. నెట్టుకొచ్చి లోపలికి, నువ్వు నాకు సినిమా చేయాలంటే నేను అనుకున్నా, నేను నీకు ఎందుకు సినిమా చేయాలి, నా మనసులో మాట, నీకు ఎందుకు సినిమా చేయాలి, నువ్వెవరు, మర్యాదగా అడుగు, ప్రేమగా అడుగు, ఇష్టంతో అడుగు, అప్పుడు చేస్తానేమో. నాకు అనిపించింది మీరు ఫ్యాక్షన్ లీడర్లు అయితే నాకేంటి, నేను భయపడతానా మీకు? మీ దగ్గర బాంబులు, వేట కొడవళ్ళు, బరిసెలు, ఈటలు ఉంటే భయపడతారా పవన్ కళ్యాణ్ మీకు? అదేనా అయిపోయింది. బాలు షూటింగ్ చేసే టైంలో ఒక చిన్నపాటి ఆపరేషన్ జరిగితే, అపెండిక్స్ ఆపరేషన్ జరిగితే నన్ను చూడటానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి, మీ అన్నయ్య గారి మీద, మీ అన్నయ్య గారి కుటుంబం మీద, నీ మీద దాడులు జరుగుతాయి, మీ మీద కొన్ని కేసులు పెడతారని చెప్పాడు ఒక ఐపీఎస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. నేను ఒకటే అనుకున్నా, నా మీద ఎందుకు పెడతారని, ఏం చేశానని అన్న. నేనేం క్రిమినల్ని కాదు, గ్యాంగ్స్టర్ని కాదు, టెర్రరిస్ట్ని కాదు. ఏంటంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తారు, ఆయన రాజకీయాల్లోకి రాకుండా ఉండాలి అంటే నీ మీద దాడులు చేస్తే నువ్వు భయపడిపోతే మీ అన్నయ్య భయపడిపోతాడని. నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. మళ్ళీ తర్వాత వీళ్ళు వస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళ మనుషులు వచ్చి ఇలా అంటే, నాకు అనిపించింది ఇంతమంది ప్రేమాభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ని నన్నే మీరింత బెదిరించగలిగినప్పుడు ఒక సామాన్యుడు మీరు ఎలా చూస్తారో నేను అర్థం చేసుకోగలను అనుకున్నాను. నాకు చాలా అనిపించింది. మొన్న ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, నువ్వు 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలన ఉంది ఇక్కడ, నువ్వు కాంగ్రెస్ నాయకులు ఒక మాట అంటలేదన్నావు, కాంగ్రెస్ నాయకులు పంచలు ఊడిపోయేలా తరిమి కొట్టనని చెప్పింది నేను. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని బలంగా చెప్పింది మనం. అవన్నీ మర్చిపోయారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడటం నేను చూశాను.